ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగలోకి అడుగుపెట్టాం. ఆగమన కాలపు 4వ ఆదివారం లూకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వాక్యాలు. ఆల్రెడీ మనం ధ్యానం చేసిన సంగతి మరలా కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రియులారా, లోక రక్షకుడు మన మధ్యలో మానవుడై శరీరధారి అయి జన్మించబోతూ ఉన్నాడు. ప్రియులారా, మనం సిద్ధపడాలి. మన హృదయాన్నే ఒక పశువుల పాకగా మార్చాలి. ఆయన మహనీయుడు, మహోన్నతుడు, అద్భుత కార్యాలు చేసేవాడు. ప్రియులారా, మన బైబిల్ గ్రంథంలో చూస్తే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరణించిన వాళ్ళను సహితం లేపాడు, పాపాత్ములను రక్షించాడు, అనారోగ్యులను స్వస్థపరిచాడు. ఎందరినో పాపాత్ములను, వ్యాధిగ్రస్తులను, రోగులను ఆయన దగ్గరకు తీసుకుని వస్తే అద్భుతంగా స్వస్థత దొరికింది. అందుకనే యేసు అనే నామానికి రక్షణ. అవును, లోక రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు మన మధ్యలో జన్మించాడు. ప్రియులారా, సమూవేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం మొదటి పట్టణంలో మనం చూస్తే, ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్చము, ప్రభువు నీకు తోడయ్యుండును. ప్రియులారా, నిజంగా ఎంత వాగ్దానం దేవుడిస్తూ ఉన్నాడంటే, మీరు అనుకున్న పని మొదలు పెట్టండి, విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద భారం వేసి మొదలు పెట్టండి, దేవుడు నీకు తోడయ్యుండునని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ మనందరి జీవితాలలో కూడా వెలుగులు నింపాలని, సంతోషాలు ఆనందాలు నింపాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చిన్న సందేశాలకు ఇస్తున్నటువంటి మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.